హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన రిచ్ వాటర్కి సంబంధించిన పిల్లలు మరియు ల్యాబ్ పప్పీస్, ల్యాబ్ డాగ్స్ సంబంధించిన ఒక 4 పిల్లలు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఈరోజు వీడియో ఉంటుంది. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ ల్యాబ్ పప్పీస్ గురించి తెలుసుకుందాం. ఇవి మొత్తంగా 4 ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి మెయిలు, మిగిలిన 3 పప్పీస్ వచ్చేసరికి ఫీమేల్ పప్పీసు. వీటి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 26 ఫిబ్రవరి 2021. సో వీటి విషయానికి వచ్చేసరికి ఒకటేమో చాక్లెట్ కలర్ ఉంది, ఒకటేమో పౌన్ కలర్, 2 వచ్చేసరికి బ్లాక్ కలర్ పప్పీస్ ఉన్నాయి. సో పౌన్ కలర్ పప్పీ వచ్చేసరికి మెయిల్ పప్పీ అని చెప్పారు. సో దీని ఐస్ వచ్చేసరికి బ్లూ ఐస్ అని చెప్పారు. మీకు వీడియోలో క్లియర్గా కనపడకపోతే ఒకసారి ఓనర్ని అడిగి తెలుసుకోండి. ఆయన చెప్పడం వచ్చేసరికి బ్లూ ఐస్ అని చెప్పారు. ఇక దీని గోల్డ్ వచ్చేసరికి 20 గోల్డ్ అయితే ఉన్నాయని చెప్పారు. కాస్ట్ వచ్చేసరికి 16,000గా దీని కాస్ట్ అనేది చెప్పడం జరిగింది. మెయిల్ పప్పీ ఇది వచ్చేసరికి. ఇక తర్వాత వచ్చేసరికి బ్లాక్ వచ్చేసరికి 2 ఫీమేల్స్ అయితే ఉన్నాయి. సో వీటి గోల్డ్ వచ్చేసరికి ఇవి కూడా 20 గోల్డ్ అయితే ఉన్నాయని చెప్పారు. కాస్ట్ వచ్చేసరికి 2 కలిపి 25,000గా ఆయన అయితే చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసరికి చాక్లెట్ కలర్ ఫీమేల్ పప్పీ అని చెప్పారు. ఇది కూడా దీని ఐస్ వచ్చేసరికి ఇది కూడా బ్లూ ఐస్ అని చెప్పారు. ఇక కాస్ట్ వచ్చేసరికి 14,000గా దీని కాస్ట్ అనేది చెప్పారు. చాక్లెట్ కలర్ వచ్చేసరికి ఒకటే ఉందని చెప్పారు ఫీమేల్ పప్పీ. ఇక బ్రీడర్స్ విషయానికి వచ్చేసరికి ఫీమేల్ పప్పీ వచ్చేసరికి బ్లాక్ అని చెప్పారు బ్రీడర్ అయితే. మెయిల్ పప్పీ అంటే ఫాదర్ పప్పీ వచ్చేసరికి చాక్లెట్ కలర్ అని చెప్పారు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి తెలుసుకోవాలి వీటి గురించి క్లియర్గా అనుకుంటే ఓనర్ని అడిగారంటే ప్రతిదీ కూడా ఆయన అయితే మీకు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది. ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ఈయనైతే ట్రాన్స్పోర్ట్ అయితే అందించగలరు. మరికొంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఓనర్ని అడిగి ప్రతి విషయం కూడా క్లియర్గా తెలుసుకోండి. సో తర్వాత వచ్చేసరికి ఇతని దగ్గర 9 రిచ్ వాటర్కి సంబంధించిన క్వాలిటీ పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సో వాటిని మీకు ఈ వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను. సో వీటిలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఆయన అయితే ఈ 9 పిల్లలు బల్క్గా ఇస్తానని చెప్పారు. కాస్ట్ వచ్చేసరికి 16,000గా చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించిన బ్రీడర్ విషయం వచ్చేసరికి పర్సనల్గా ఒకసారి కాల్ చేస్తే బ్రీడర్స్ అనేవి మీకు క్లియర్గా చూపిస్తానని చెప్పారు. 9 పిల్లల కాస్ట్ వచ్చేసరికి బల్క్గా 16,000గా చెప్పారు. కొద్దిగా డిస్కౌంట్ అన్నది కూడా ఉంటుంది అని చెప్పారు. అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. సో వాటి గురించి క్లియర్గా ఒకసారి కనుక్కోండి. ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ట్రాన్స్పోర్ట్ కావాలి ఖచ్చితంగా అన్న వాళ్ళకైతే ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. సో లేదు, ఒకసారి కాస్ట్ విషయం గురించి, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విషయాల గురించి ఓనర్తో మీరు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది. సో ఇక ఓనర్ అడ్రస్ విషయానికి వచ్చేసరికి ఇతను వచ్చేసరికి తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం ఏరియాగా చెప్పారు. పేరు వచ్చేసరికి అబ్దుల్ బషీర్ అహ్మద్. ఇంకా ఏదైనా వివరాలు క్లియర్గా కావాలనుకుంటే డైరెక్ట్గా ఓనర్తో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది. సో అక్కడి నుంచి ఆయనతో మాట్లాడి ప్రతి విషయం కూడా తెలుసుకుని ఆ తర్వాత వీటిని తీసుకోండి.